జంతు కణజాలాలు నాలుగు రకాలు. ప్రధానంగా జంతు కణజాలాలు నాలుగు రకాలు. ఈ నాలుగు రకాల కణజాలాల యొక్క విధి ఏమిటి, ఏ ఏ భాగాలలో ఈ కణజాలం ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది తెలుసుకుంటే వీటి మీద ప్రశ్న ఎలా వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జంతు కణజాలాలు వాటి టెర్మినాలజీ, జంతు కణజాలం ఉన్నటువంటి ప్రాంతం ప్రదేశం, జంతు కణజాలం యొక్క విధి, జంతు కణజాలంలోని రకాలు ఉదాహరణలు తెలుసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. ముందుగా జంతు కణజాలాలు నాలుగు రకాలని చెప్పుకున్నాం కదా, ఈ నాలుగు రకాలలో మొదటిది మనకు ఉపకళా కణజాలం ఎపిథీలియల్ టిష్యూ. ఉపకళా కణజాలం ఎపిథీలియల్ టిష్యూ. రెండు సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ. మూడు కండర కణజాలం మస్కులర్ టిష్యూ. నాలుగు నాడీ కణజాలం నర్వస్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ అనేటువంటి నాలుగు రకాల కణజాలాలు మనకు ఇందులో కనబడతాయి. సో ఉపకళ కణజాలం, దీన్ని ఎపిథీలియల్ కణజాలం అంటాం. శరీర అవయవాలను పైభాగాలను మరియు లోపలి భాగాలను కప్పి ఉంచేటువంటి కణజాలము ఉపకళా కణజాలం. శరీర అవయవాల లోపలి భాగాలను బయటి భాగాలను కప్పి ఉంచే కణజాలం ఎపిథీలియల్ టిష్యూ ఉపకళా కణజాలం. అవయవాలని కండరాలను కలిపి ఉంచే కణజాలం సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ. కదలికలకు కారణమయ్యే కణజాలం, సంకోచ శక్తికి కదలికలకు, జీవిలోని పూర్వ పర చరమాంగాల కదలికలకు, ప్రేగులు, హృదయము, అంతరంగాల కదలికలకు అవసరమయ్యేది కండర కణజాలం మస్క్యులర్ టిష్యూ. ఇక ఏదైనా బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపించేది నాడీ కణజాలం. యా ఏదైనా ఓడి వేడి వస్తువును మనం ముట్టుకోగానే వెంటనే చేతి వెనుకకు తీస్తాం. సో అది మనకు ఉద్దీపన, వేడి వస్తువు ఉద్దీపన అయితే చేతిని వెంటనే వెనుకకి తీయడం ప్రతిస్పందన. కాలిలో ముళ్ళుగుచ్చుకోవడం మనకు ఉద్దీపన, వెంటనే కాలును లాగడం ప్రతిస్పందన. ఇది ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపే కణజాలం నాడీ కణజాలం నర్వస్ టిష్యూగా చెప్పుకుంటాం. ఇవి ప్రధానంగా నాలుగు. సో ఇందులో ఎపిథీలియల్ టిష్యూ ఉపకళ కణజాలం చూస్తే ఎపి వెలుపల అని అర్థం. ఎపి అంటే వెలుపల, థీలియం అంటే కణజాలం అని అర్థం. వెలుపలి కణజాలను కప్పి ఉంచేటువంటి మనం కణజాలంగా చెప్పుకుంటాం. ఇది శరీరంలోని లోపలి భాగాలను బయటి భాగాలను కప్పి ఉంచేటువంటి కణజాలమే ఉపకళ కణజాలం ఎపిథీలియల్ టిష్యూ. పేరులోనే ఉంది వెలుపల కణజాలం, ఎపి వెలుపల, థీలియం కణజాలం. ఈ టెర్మినాలజీ కూడా మనకు ముఖ్యమైనది. సో ముఖ్యంగా ఇది ఎక్కడెక్కడ ఉంటుంది ఉపకళ కణజాలం, ఈ క్రింది వాటిలో ఉపకళ కణజాలం ఉండే ఏ భాగాన్ని గుర్తించండి అంటాడు, ఈ క్రింది వాటిలో ఉపకళ కణజాలం లేని భాగాన్ని గుర్తించండి అంటాడు. సో ముందుగా ఎక్కడ ఉన్నాయో తెలిస్తే లేనిది మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చర్మం మీద, నోటి కుహరంలో, రక్తనాళాలపై, వాయుగోనుల్లో, వృక్కనాళాలలో ఉండేటువంటి కణజాలం ఉపకళ కణజాలం. సో చర్మం మీద, సో మనకున్నటువంటి స్కిన్ మీద, చర్మం మీద పైభాగంలో ఉన్నటువంటి మొత్తం పర ఉపకళ కణజాలమే. అదేవిధంగా నోటి కుహరం, ఈ యొక్క నోటి కుహరము మనం కూడా ఆశ కుహరం అంటాం, నోటి కుహరం అంటాం. ఈ నోటి కుహరంలో ఉండేది కూడా ఉపకళ కణజాలం. ఇక రక్తనాళాలు, అది ధమనులు కావచ్చు, సిరలు కావచ్చు, వాటి పై భాగంలో మాత్రమే ఉండేది ఉపకళా కణజాలం. ఇక వాయుగోనులు, వాయుగోనులు అంటే మనకు ఊపిరితిత్తుల్లో వస్తుంది. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటాం వీటిని. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అని అంటాం. సో ఈ వాయుగోనుల్లో కూడా ఉంటుంది. ఇంకా ఈ యొక్క వాయుగోనులు ఇంగ్లీష్లో టెర్మినాలజీ చూసుకున్నట్లయితే ఆల్వియోలై అంటాం, ఆల్వియోలై అంటాం. సో ఈ వాయుగోనుల్లో, వృక్కనాళాలలో మూత్రపిండ వ్యవస్థకు సంబంధించినటువంటి పదం. సో వీటన్నిటిలో కూడా ఉండే కణజాలం ఏంది అంటే ఉపకళా కణజాలం. ఓకే, నెక్స్ట్ సంయోజక కణజాలం ఎక్కడ ఉంటుంది, ఇది అవయవాలను కండరాలను కలుపుతుంది, కనెక్టివ్ టిష్యూ. ఇది అనేక అంతర్భాగాలకు లోపలి భాగాలకు ఒక దృఢమైనటువంటి చట్రంలా, ఒక దృఢమైన చట్రంలా ఒక ఆధారంగా ఉంటూ కణజాలం నుంచి కణజాలానికి పదార్థాలను రవాణా చేస్తుంది. ఎందుకు, ఆల్రెడీ ఒక కణజాలం నుంచి మరొక కణజాలానికి మధ్య కనెక్టివ్ టిష్యూ లాగా ఉంది కాబట్టి ఒక కణజాలం నుంచి మరొక కణజాలానికి పదార్థాల రవాణాలో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ పదం గుర్తుపెట్టుకోండి, శరీర రక్షణ,
శరీర కణాల బాగు చేసే కణజాలాన్ని గుర్తించండి అంటాడు. శరీర రక్షణ, శరీర కణాల బాగు చేసే కణజాలము సంయోజక కణజాలము. నెక్స్ట్ క్రూ పదార్థాల నిలువకు సంబంధించింది కూడా సంయోజక కణజాలం. సో కండర కణజాలం చూసుకుంటే ఇవి పూర్వ చరమాంగాల కదలికలకు, ప్రేగులు, హృదయము, అంతర అంగాల కదలికలకు ఉపయోగపడుతుంది కండర కణజాలం. చూస్తే మొత్తానికి అయితే మనకు ఎక్కువగా అంతర అవయవాలు, హృదయం కానీ, ప్రేగులు కానీ, పూర్వ చరమాంగాలు కానీ, వీటన్నిటి కదలికలకు ఉపయోగపడేదే మనకు మస్కులర్ టిష్యూగా మనం చెప్తూ ఉంటాం. సో ముందుగా ఇక్కడ ఉపకల కణజాలంలో అసలు ఎన్ని రకాల ఉపకల కణజాలాలు ఉన్నాయంటే 5 రకాల ఉపకల కణజాలాలు ఉన్నాయి. శల్కల ఉపకల స్క్వామస్ టిష్యూ, సరిత ఉపకల స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ, ఘనాకార ఉపకల కుబెరైల్ ఎపిథీలియల్ టిష్యూ, గ్రంథి ఉపకల మల్టీసెల్యులర్ ఎపిథీలియల్ టిష్యూ, స్తంభాకార ఉపకల కొలమునార్ ఎపిథీలియల్ టిష్యూ అనే 5 రకాల ఉపకల కణజాలాలు మనకు కనబడుతూ ఉంటాయి. శల్కల ఉపకల, సరిత ఉపకల, ఘనాకార ఉపకల, గ్రంథి ఉపకల, స్తంభాకార ఉపకల, ఖచ్చితంగా వీటి మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. శల్కల ఉపకల అంటేంటిది, సరిత ఉపకల అంటేంటిది, ఘనాకార ఉపకల అంటేంటిది, గ్రంథి ఉపకల అంటేంటిది, స్తంభాకార ఉపకల అంటేది, స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ, కుబోడెల్ ఎపిథీలియల్ టిష్యూ, మల్టీసెల్యులర్ ఎపిథీలియల్ టిష్యూ, కాలమునార్ ఎపిథీలియల్ టిష్యూ అనేటువంటి 5 రకాల ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి. వీటి గురించి మనము జాయిన్ బటన్ ద్వారా వచ్చినటువంటి వీడియోలలో మనకు కనబడుతూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్నీ కూడా ఆ జాయిన్ మెంబర్స్ ద్వారా, మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు. ఇక సంయోజ కణజాలంలో ఉండే కణజాలాలు చూసుకున్నట్లయితే 7 రకాల కణజాలాలు మనకి ఇందులో కనబడతాయండి. ఈ 7 రకాల కణజాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఏరియోలార్ సంయోజ కణజాలం, ఏడిపోజ్ సంయోజ కణజాలం, మృదులాస్థి, అస్థి, రక్తం, ఇది ద్రవరూప సంయోజ కణజాలం. ఇక సంధిబంధనం లిగమెంట్ అంటాం, స్నాయుబంధనం టెండాన్ అంటాం. ఈ 7 రకాల సంయోజ కణజాలం మీద ఖచ్చితంగా బిట్టుపడడానికి అవకాశం ఉంటుంది. ఏరియోలార్, ఎడిపోజ్, మృదులాస్థి, అస్థి, రక్తం, సంధిబంధనం, స్నాయుబంధనం, యా ఇవన్నీ కూడా మనకు కనెక్టివ్ టిష్యూలో భాగం. సో ఏ కణజాలాలు ఏ కణజాలం కిందికి వస్తాయి అనేది కూడా మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇక కండర కణజాలంలో మనకు ప్రధానంగా 3 రకాల కండర కణజాలాలు ఉంటాయి. ఒకటి రేకిత కండరం, 2 అరేకిత కండరం, 3 హృదయ కండరం. ఈ 3 సంబంధించినటువంటి భేదాలు ఖచ్చితంగా ఇక్కడ కూడా మనం ఫోకస్ చేయాల్సిందే. ఇక నాడీ కణజాలం విషయంలోకి వచ్చినట్లయితే నాడీ కణజాలం బాహ్య అంతర ఉద్దీపనలు, ఉద్దీపనలు అంటే బయట నుంచి మన శరీరం మీద కలిగజేసేటువంటి ఉద్దీపనలు అనమాట, వాటికి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాం అనేది ఈ యొక్క నాడీ కణజాలం ఆధీనంలో ఉంటుంది. నర్వస్ టిష్యూ అంటాం. సో ఈ నాడీ కణజాలంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటాం అంటే ఫ్రెండ్స్, నాడీ కణము లేదా న్యూరాన్ అంటాం. నాడీ కణం లేదా న్యూరాన్ అంటాం. సో ఈ న్యూరాన్ అనేది మనకు ఈ యొక్క నాడీ కణజాలంలోని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్తూ ఉంటాం. ప్రధానంగా ఇది 2 భాగాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఒక భాగం, దీన్ని సైటాన్ అంటాం, దీన్ని కణదేహం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆక్సాన్ అంటాం, దీన్ని నాడీ పోగు అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క కణదేహంలో ప్రధానంగా ఉండే భాగాలను గుర్తించండి అన్నప్పుడు, సో ఇందులో మనకు కేంద్రకం, నిస్సల్ కణికలు, ఈ యొక్క శాఖాయుతమైనటువంటి భాగాలను డెండ్రైట్స్ అంటాం. ఈ భాగాలన్నిటిని, సో ఈ మొత్తం భాగాన్ని ఆక్సాన్ లేదా నాడీపోగు అంటాం. ఈ యొక్క ఆక్సాన్ను కప్పి ఉంచినటువంటి పొరను మైలిన్ తొడుగు అంటాం. ఈ మైలిన్ తొడుగు పైన మరొక పొరను న్యూరీ లెమ్మా అంటాం. సో ఈ మైలిన్ తొడుగు మనకు లిపిడ్లతో తయారు చేయబడి ఉంటుంది. సో ఈ మైలిన్ తొడుగు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ని రణవీర్ కణుపులు అంటాం, రణవీర్ కణుపులు అంటాం. చివరిగా దీన్ని నాడీ అంచాలు అంటాం. సో ఈ పటం ఆధారంగా కూడా మనం కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. పటం ఆధారిత కాన్సెప్ట్లో అనేకమైనటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.